విస్తోంది. ఇవాళ ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. కరోనాతో ఇవాళ ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11కు చేరుకుంది. 229 మందిలో 32 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనాతో 186 మంది బాధపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ఉధృతమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ విభాగాలను 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో విడుదల చేసింది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో వెల్లడించింది. ఈ ఎస్మా చట్టం పరిధిలోకి వైద్య పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకొస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. చాలా సున్నితంగా ప్రతి అంశాన్ని తీసుకుంటూ ఆ నేపథ్యంలో వచ్చి ఈ నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అన్నింటినీ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా ముందు ముఖ్యంగా అందులో వైద్యరంగం కానీ అది అవసరం. సో కాబట్టి అవసరమైన మేరకు తీసుకుంటామని చెప్పడం తప్పు కాదే. ముందు చూపుతూ చేస్తున్న చర్యలు ఇవన్నీ కూడా అంతే తమ్ముడు. ఎంత ఎమర్జెన్సీ అవునా కదా మనకు తెలియదు కాదా చెప్పండి. ఎస్ సో ఆ నేపథ్యంలో చేసిందే. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతానికి పాజిటివ్ కేసుల సంఖ్య 161 కాగా ఇందులో మర్కజ్తో లింకులున్న కేసులే 140 అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో మర్కజ్ లింకులున్న వ్యక్తులు వారి కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో సర్కార్ మరింత పక్కాగా వ్యవహరిస్తోంది. మరోవైపు టెస్టింగ్ ల్యాబుల కొరతను అధిగమించే దిశగా అడుగులేస్తోంది. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా పాకుతోంది. వైరస్ వ్యాప్తి విషయంలో 3-4 రోజుల క్రితం వరకు ఉన్న సీన్కు ఇప్పుడు ఏపీలో ఉన్న సీన్కు చాలా తేడా కనిపిస్తోంది. గంట గంటకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీలో మొత్తం నమోదైన కేసుల్లో మెజారిటీ కేసులు మర్కజ్ ఘటనతో లింకులున్న కేసులే కావడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముందుగా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ వ్యాప్తి ఉందనే కోణంలో ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నా ఆ తర్వాత మర్కజ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 10 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 27,876 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తే వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మంది కాగా 17,336 మంది రూరల్ ప్రాంతాలకు చెందినవారున్నారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగినవారు, వీరి కుటుంబ సభ్యులు అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంది. అయితే అంతలోనే మర్కజ్ ఉరుములేని పిడుగుల ఏపీపై పడింది. రాష్ట్రం నుంచి 1,085 మంది తబ్లిగ్ జమాతీకు వెళ్లారు. వీరిలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946, ఇందులో 881 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జమాతీకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్ అయిన వారు 613 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కాంటాక్ట్స్ ట్రేసింగ్ను ప్రభుత్వం పక్కాగా చేస్తోంది. జమాత్కు వెళ్ళొచ్చాక సమావేశాలు పెట్టుకోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందనేది ప్రభుత్వ భావన. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు వారి సన్నిహితులకు సంబంధించి 1,130 శాంపిళ్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు నుంచి ఎక్కువ మంది ఢిల్లీకి వెళ్లారు. కర్నూలు జిల్లాకు చెందిన శాంపిళ్లు అనంతపురం ల్యాబ్కు వెళ్లడంతో ఆ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇవాళ నుంచి గుంటూరు ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 4 ల్యాబ్ల ద్వారా రోజుకు 370 నుంచి 400 శాంపిళ్లను టెస్ట్ చేస్తున్నారు. గుంటూరు ల్యాబ్ అందుబాటులోకి రావడంతో రోజుకు 450 నుంచి 500 టెస్టులు చేసే అవకాశం ఏర్పడింది. కరోనా పరీక్షల కోసం విశాఖలో సోమవారం నుంచి మరో ల్యాబ్ అందుబాటులోకి రానుంది. అలాగే ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు చేసే అంశంపై ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోంది. ప్రభుత్వ క్యాంపుల్లో ఉన్నవారికి అక్కడే. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య తీవ్రత రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే కేసులు 2,000 దాటిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 10,000 దాటిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. గత 2 వారాలుగా ఈ స్థాయి ట్రెండ్ లేదు. యూరప్, అమెరికా లాంటి దేశాలతో పోల్చితే మన దగ్గర కరోనా కేసుల పెరుగుదల చాలా తక్కువగానే ఉన్న మర్కజ్ ఘటన తర్వాత కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రోజువారీ కేసుల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న డేటా ప్రకారం చూస్తే ప్రతి 4 రోజులకు ఒకసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10,000 దాటిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రానున్న కొన్ని వారాల్లో అన్ని రాష్ట్రాల్లో ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో కిటకిటలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కేసులు 420 దాటిపోయాయి. రోజువారీ కేసులు ఏపీలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారతీయులంతా ఏకమై కరోనా వైరస్ అనే అంధకారాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. కరోనాపై వీడియో సందేశం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోడీ సంకల్ప బలంతో కరోనాను ఎదిరిద్దామంటూ స్ఫూర్తి నింపారు. ఈ ఆదివారం April 5 మనమందరం కలిసి కరోనా వైరస్ అనే అంధకారాన్ని తరిమి కొట్టి దీపజ్యోతిని వెలిగిద్దామంటూ పిలుపునిచ్చారు ప్రధాని. కరోనాపై యుద్ధం ప్రకటించిన దేశ ప్రధాని మోడీ కరోనా అనే చీకటిని వెలుగనే చైతన్యంతో తరిమికొట్టాలని సూచించారు. జాతికి వీడియో సందేశమిచ్చిన మోడీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశవ్యాప్తంగా లైట్లు బంద్ చేయాలని మోడీ పిలుపునిచ్చారు. లైట్లు ఆపేసి టార్చ్, మొబైల్ లైట్స్, కొవ్వొత్తులు, దివ్యలను వెలిగించాలని కోరారు. ఈ 9 నిమిషాలు రోడ్లపైకి ఎవరూ రావద్దని కోరారు. మీ అమూల్యమైన 9 నిమిషాల సమయాన్ని నాకివ్వండి, అదే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టేంత బలాన్ని దేశానికి అందిస్తుంది. ఇది దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన సందేశం. ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించి మనసులో నేను ఒంటరిని కాదు అని సంకల్పం చేసుకోవాలని కోరారు. ఇలాంటి సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు మోడీ. మన సంకల్పానికి మించిన శక్తి ఏదీ ఉండదన్నారు. సామాజిక దూరం అనే లక్ష్మణ రేఖను ఎవరూ దాటొద్దంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇస్ అంధకారమయ కరోనా సంకట్ కో పరాజిత్ కర్నే కే లియే హమే ప్రకాశ్ కే తేజ్ కో చారో దిశాఓ మే ఫైలానా హై. और इसलिए इस संडे 5 अप्रैल को हम सबको मिलकर कोरोना के संकट के अंधकार को चुनौती देनी है, उसे प्रकाश की ताकत का परिचय कराना है. इस 5 अप्रैल को हमें 130 करोड़ देशवासियों की महाशक्ति का जागरण करना है. 5 अप्रैल को रविवार को रात 9 बजे घर की सभी लाइटें बंद करके घर के दरवाजे पर या बालकनी में खड़े रहकर 9 मिनट के लिए मोमबत्ती, दिया, टॉर्च या मोबाइल की फ्लैशलाइट जलाएं. मैं फिर कहूंगा, मोमबत्ती, दिया, टॉर्च या मोबाइल की फ्लैशलाइट 5 अप्रैल को रात को 9 बजे 9 मिनट तक जरूर जलाएं. और उस समय यदि घर की सभी लाइटें बंद करेंगे, चारों तरफ जब हर व्यक्ति एक एक दिया जलाएगा, तब प्रकाश की उस महाशक्ति का एहसास होगा जिसमें एक ही मकसद से हम सब लड़ रहे हैं, ये उजागर होगा. అసలు మోడీ దీపాలు వెలిగించమని ఎందుకు చెప్పారనే విషయంపై చర్చ జరుగుతోంది. మన సాంప్రదాయంలో దీపానికి ఉన్న ప్రాధాన్యతను మరోసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు. దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేనా సాధ్యతే సర్వం,
సంధ్యాదీపం నమస్తుతే అంటూ దీపాన్ని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా అభివర్ణించింది శాస్త్రం. అజ్ఞాన తిమిరాలను పారద్రోలి జ్ఞానకాంతిని పంచడమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడంలోనూ దీపం ఔన్నత్యం అద్వితీయం. సకల ప్రాణకోటికి వెలుగునిచ్చేది సూర్యుడైతే, ఆ సూర్యాస్తమయం తర్వాత ప్రపంచాన్ని కమ్మే చీకట్లను చీల్చేది సంధ్యాదీపమే. అందుకే సంధ్యాదీపానికి నమస్కారం పెట్టడం మన సాంప్రదాయం. అందుకే కరోనా అనే కారు చీకటిని దీపం అనే వెలుగుతో తరిమెయ్యాలని ప్రధాని పిలుపునిచ్చారు. April 5 రాత్రి 9 గంటలకు మన ఐక్యతను చాటుకుందాం. దీపకాంతులతో కరోనాపై యుద్ధ స్ఫూర్తిని వెలిగిద్దాం. ప్రతి ఇంటా దీపజ్యోతులను ప్రజ్వలింపచేద్దాం. దీపయజ్ఞంతో కరోనాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరం సంకల్పిద్దాం. గుర్తుంచుకోండి, ఈ ఆదివారం April 5 రాత్రి 9 గంటలకు కేవలం 9 నిమిషాల పాటు మీ సమయాన్ని కరోనాపై పోరాటానికి కేటాయించండి, కరోనాపై యుద్ధాన్ని ప్రకటించండి. April 14 తర్వాత ఏంటి? లాక్డౌన్ ఎత్తేస్తారా? స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చా? కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల దేశవ్యాప్త కౌంట్డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. కరోనా తీవ్రత అప్పటికి ఏ స్థాయిలో ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే లిమిటెడ్ లాక్డౌన్ దిశగా ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కలకలం సృష్టించిన నిజాముద్దీన్ మర్కజ్ కేసులో విచారణను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వేగవంతం చేసింది. లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేల సంఖ్యలో సమూహాలకు ఆస్కారం కల్పించినందుకు గాను తబ్లిగీ జమాత్ సంస్థ అధినేతకు, నిర్వాహకులకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తబ్లిగీ జమాత్ అధినేత మౌలానా సాద్ సహా మొత్తం 7 నిందితుల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. 1997 నాటి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్లోని సెక్షన్ 3తో పాటు ఐపీసీలోని 269, 270, 271 మరియు 120B సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంస్థ అధినేత మౌలానా సాద్ సహా కీలక బాధ్యతల్లో మర్కజ్కు సంబంధించిన 7 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎవరైనా సరే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా, అంటువ్యాధి వ్యాప్తి చేసేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్ 269 ఉపయోగిస్తారు. సెక్షన్ 270 కూడా అంటువ్యాధి వ్యాప్తి చేసే చర్యలను నిర్దేశించగా సెక్షన్ 271 క్వారంటైన్ నిబంధనలు ఆంక్షల ఉల్లంఘన గురించి చెప్తోంది. వీటితో పాటు 120B కుట్ర కోణాన్ని నిర్వచిస్తుంది. స్థానిక పోలీసులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకుండా సమూహాలుగా ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్రం ఈ ఘటనపై సీరియస్ అయింది. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ కార్యక్రమంలో హాజరైన 960 విదేశీయుల పాస్పోర్ట్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిగ్ జమాత్ కార్యకలాపాలకు పాల్పడినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. విదేశీయుల చట్టం 1946, విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనలను ఉల్లంఘించినందుకు 960 విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 26 ప్రశ్నలతో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో సంస్థ వివరాలు, రిజిస్ట్రేషన్ గురించి ప్రశ్నించారు. సంస్థ కార్యకర్తలకు సంబంధించిన సమాచారం, ఇళ్లు, మొబైల్ నంబర్లతో పాటు మర్కజ్ మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యక్తుల వివరాలు కూడా అడిగారు. ఎవరెవరు ఎప్పటి నుండి మర్కజ్లో పనిచేస్తున్నారనే వివరాలతో పాటు గత 3 సంబంధించిన ఐటీ వివరాలు, పాన్ కార్డ్, సంవత్సర కాలానికి బ్యాంకు స్టేట్మెంట్ కూడా అడిగారు. అంతేకాదు, జనవరి 1, 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ జరిగిన అన్ని కార్యక్రమాల వివరాలు అడిగారు. అంతేకాదు, మర్కజ్ లోపల సీసీ కెమెరాలున్నాయా లేవా అనే వివరాలతో పాటు ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతున్నప్పుడు పోలీస్ లేదా అధికారుల నుండి పర్మిషన్ తీసుకున్నారా, తీసుకుంటే వాటికి సంబంధించిన కాపీ లేవని ప్రశ్నించారు. 12 మార్చికి ముందు తర్వాత మర్కజ్కు వచ్చిన వారి వివరాలతో పాటు వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, ఉంటే వారి వివరాలు ఏంటనే ప్రశ్నలు కూడా ఈ నోటీసులో ఉన్నాయి.
కాగా లాక్డౌన్ కారణంగా అక్కడున్నవారు ఎటు వెళ్లలేక ఇరుక్కుపోయారని జమాత్ నేతలు ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. అటు కేసు నమోదైనప్పటి నుంచి జమాత్ అధినేత మౌలానా సాద్ పరారీలో ఉన్నాడని ఆరోపణలు రాగా తాను ఎటూ పారిపోలేదని, ఇంట్లోనే హోం క్వారంటైన్ అయ్యానని చెబుతూ ఓ వీడియో సందేశాన్ని సాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులకు తబ్లికీ జమాత్ చీఫ్ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా